యూరప్లో తూర్పు భాగంలో రక్తపు టేర్లు పారుతుంటే మరోవైపు రక్తపు వర్షం కురుస్తోంది. ఉన్నట్లుండి ఆకాశం ఎర్రగా మారటం అక్కడి వారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ ఈ బ్లడ్ రెయిన్ మిస్టరీ ఏంటి? ఇది సినిమా డైలాగ్. కానీ యూకే యూరప్లో ఆకాశం ఎర్రగా మారటమే కాదు, వర్షం కూడా రక్తవర్ణంతో కురిసింది. నీలాకాశం ఎర్రగా మారటం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. సాయంత్రం సమయంలో ఆకాశం రక్తాన్ని పులుముకుందా అన్నట్లుగా తయారైంది. ఆ తర్వాత కురిసిన వర్షంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కానీ వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎర్రని ధూళి మేఘాల వలె ఆకాశంలా కనిపించిందంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. దీనికి సెలియా తుఫాన్ తోడవటంతో వాతావరణంలోకి ఎర్రటి ధూళి ప్రవేశించినట్లు చెప్తున్నారు. లండన్లో ఈ ఎర్రటి ధూళి భయానకంగా కనిపించింది. అంతేకాదు, బార్సిలోనా, ప్యారిస్, ఎడిన్బర్గ్ ఇలా యూరప్ వ్యాప్తంగా అన్ని నగరాల్లో ఈ అరుణవర్ణం కనపడింది. అయితే దీనికి అనేక కారణాలున్నాయి. సహారా ఎడారిలోని ఎర్రని ధూళి వల్లే ఈ ఎరుపు రంగు కనిపించిందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ధూళి మేఘాలు యూరప్లో విస్తరించి నెమ్మదిగా యూకేను తాకాయి. భూ ఉపరితలానికి 2 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించడం వల్ల ఇలా దర్శనమిచ్చాయి. ఫలితంగా యూరప్లోని ఆయా దేశాల్లో రక్తపు వర్ణంలోకి మారింది నీలాకాశం. వర్షం కూడా రక్తవర్ణంలో కనిపించింది. ఇలాంటి మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ వీధుల్లో పార్క్ చేసిన కార్లపై ఎర్రటి ధూళి పేరుకుపోయింది. మరోవైపు ఈ వీకెండ్లోగా బ్రిటన్లో ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల వరకు చేరుకుంటాయని అంచనా వేసింది అక్కడి వాతావరణ శాఖ. 2021 వేసవిలో బ్రిటన్లో అత్యధిక ఉష్ణోగ్రత 17.6 డిగ్రీలుగా నమోదైంది. బ్రిటన్ దక్షిణ ప్రాంతాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు స్పెయిన్లోని దక్షిణ ప్రాంతాలు సహా ఫ్రాన్స్ దేశంపై పరుచుకున్న ఈ ఎర్రటి ధూళి మేఘాలు సెలియా తుఫాన్ ద్వారా సహారా ఎడారిలోని ధూళిని తీసుకొచ్చింది అని వాతావరణ శాఖ వెల్లడించింది.